हाय फ्रेंड्स, वेलकम टू टेक मनो तेलुगु। मन सोसंट रेलवे मन भारत गौरव टूरिस्ट रेल गंगा पुष्कर यात्रा अने पेर तो एप्रिल 18 सिकंद्राबाद स्टार्ट। ट्रेन एप्रिल 18 सिकंद्राबाद स्टार्ट पुरी, कोणार्क, गया, वाराणसी, अयोध्या, प्रयागराज अने पुण्यक्षेत्र दर्शनकोनी तिरिगी 24 एप्रिल సికింద్రాబాద్ చేరుకుంటుంది। రైల్ ప్రయాణం 7 రాత్రులు 8 పగళ్ళు ఉంటుంది। ఈ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు చూద్దాం। ఈ ట్రైన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏ స్టేషన్లో ఆగుతుంది, ఈ ట్రైన్ ప్యాకేజ్ ఎంత, కాస్ట్ ఎంత, ఏ టైంలో ఏ ప్లేస్లు తీసుకెళ్తారు, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం। ముఖ్యంగా ఐఆర్సిటిసి ఈ ట్రైన్కి గైడ్స్ని అండ్ మెడికల్ ఎమర్జెన్సీ డాక్టర్స్ని కూడా ఈ ట్రైన్లో తీసుకువెళ్తున్నారు। ఫ్యూచర్లో ఈ ట్రైన్ని ఇదే టైంకి కంటిన్యూ చేయొచ్చు। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ ట్రైన్ ఏప్రిల్ 18వ తారీఖున సికింద్రాబాద్లో 12 గంటలకు బయలుదేరి కాజీపేట 2 గంటలకు చేరుకుంటుంది। కాజీపేటలో 2:05కి బయలుదేరి ఖమ్మం 4 గంటలకు చేరుకుంటుంది। ఖమ్మంలో 4:05కి బయలుదేరి విజయవాడ సాయంత్రం 6:15 చేరుకుంటుంది। విజయవాడలో సాయంత్రం 6:30కి బయలుదేరి ఏలూరు 7:30కి చేరుకుంటుంది। ఏలూరులో 7:35కి బయలుదేరి రాజమండ్రి 9 గంటలకు చేరుకుంటుంది। రాజమండ్రిలో 9:05కి బయలుదేరి సమర్లకోట రాత్రి 9:45కి చేరుకుంటుంది। సమర్లకోటలో రాత్రి 9:50కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 1 గంటకి విశాఖపట్నం చేరుకుంటుంది। విశాఖపట్నంలో రాత్రి 1:15కి బయలుదేరి విజయనగరం రాత్రి 2:30కి చేరుకుంటుంది। విజయనగరంలో రాత్రి 2:35కి బయలుదేరి ఈ ట్రైన్ మరుసటి రోజు పూరి చేరుకుంటుంది। పూరి చేరుకున్న కాడి నుంచి ఈ టూర్ స్టార్ట్ అవుతుంది। పంతొమ్మిదో తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు పూరి చేరుకుంటుంది। పూరి నుంచి 10 కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం, హోటల్ చెక్ఇన్ చేసి పూరి జగన్నాథ దేవాలయం దర్శనం తీసుకెళ్తారు। ఈ దర్శనం తర్వాత అదే హోటల్లో నైట్కి అక్కడ బస చేసి తిరిగి 20వ తారీఖున హోటల్ చెక్అవుట్ చేసి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయాన్ని చూపిస్తారు। ఈ సూర్య దేవాలయం చూశాక మళ్ళీ పూరి స్టేషన్కి రిటర్న్ వచ్చి 20వ తారీఖున మధ్యాహ్నం 1:30కి బయలుదేరి మరుసటి రోజు గయా వెళ్తుంది। గయా చేరుకున్నాక అక్కడి నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే పిండ ప్రధాన కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, ఆ కార్యక్రమాలు అక్కడ చేయిస్తారు। తిరిగి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత విష్ణుపాద దేవాలయం దర్శనం తీసుకెళ్తారు। సాయంత్రం భోజనం తర్వాత అదే రోజు నైట్ గయా రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11 గంటలకి ట్రైన్ బయలుదేరి మరుసటి రోజు వారణాసి చేరుకుంటుంది। 22వ తారీఖున ఉదయం 6 గంటలకి వారణాసి చేరుకుంటుంది। వారణాసిలో మార్నింగ్ టిఫిన్ చేసి సిద్ధనాథ్ మెమోరియల్ దగ్గర తీసుకెళ్తారు। అక్కడి నుంచి మధ్యాహ్నం భోజనం చేసి హోటల్లో చెక్ఇన్ అయ్యి కాశీ విశ్వనాథ్ దేవాలయం కారిడార్, కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం, అన్నపూర్ణాదేవి మందిర్, సాయంత్రం గంగా హారతి దర్శనం చేయించి సాయంత్రం భోజనం అయిన తర్వాత అక్కడ హోటల్లో ఉంటారు। తిరిగి వారణాసిలో 23వ తారీఖున ఉదయం 7 గంటలకి బయలుదేరి మరుసటి రోజు అయోధ్య చేరుకుంటారు।
23 మధ్యాహ్నం 12:30 అయోధ్య చేరుకుంటారు. అయోధ్యలో శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత హనుమాన్గిరి సరాయ నది హారతి చూసుకొని తిరిగి అదే రోజు రాత్రి 11:00 అయోధ్యలో బయలుదేరి మరుసటి రోజు ప్రయాగరాజ్ చేరుకుంటారు. తారీఖున ఉదయం 5:00 ప్రయాగరాజ్ చేరుకుంటారు. ప్రయాగరాజ్లో మార్నింగ్ టిఫిన్ చేసి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశాన్ని చూపిస్తారు. ఈ త్రివేణి సంగమం చూశాక అదే రోజు 12:30 తిరిగి ట్రైన్ సికింద్రాబాద్కి ప్రయాణం అవుతుంది. ఇప్పుడు ఆ టైం టేబుల్ చూద్దాము. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ విజయనగరం ఉదయం 10:40 చేరుకుంటుంది. విజయనగరంలో 10:45 బయలుదేరి విశాఖపట్నం 12:00 చేరుకుంటుంది. విశాఖపట్నంలో 12:05 బయలుదేరి సామర్లకోట 4:55 చేరుకుంటుంది. సామర్లకోటలో 3:05 బయలుదేరి రాజమండ్రి 3:30 చేరుకుంటుంది. రాజమండ్రిలో 3:35 బయలుదేరి ఏలూరు 4:45 చేరుకుంటుంది. ఏలూరులో 4:50 బయలుదేరి విజయవాడ 5:45 చేరుకుంటుంది. విజయవాడలో 5:55 బయలుదేరి ఖమ్మం సాయంత్రం 7:30 చేరుకుంటుంది. ఖమ్మంలో 7:35 బయలుదేరి కాచిపేట రాత్రి 9:15 చేరుకుంటుంది. కాజీపేటలో రాత్రి 9:20 బయలుదేరి సికింద్రాబాద్ రాత్రి 11:00 చేరుకుంటుంది. ఇప్పుడు ఈ ట్రైన్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాము. ఈ ట్రైన్లో 3 కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్ ఎకానమీ క్లాస్, ఇది స్లీపర్. దీనికి సింగిల్ పర్సన్ వచ్చి 15,300 అవుతుంది. డబుల్ షేరింగ్ వచ్చి 13,955. ట్రిపుల్ షేరింగ్ విత్ చిల్డ్రన్స్తో కలిపి 13,060 రూపాయలు. స్టాండర్డ్ అంటే థర్డ్ ఏసీ. థర్డ్ ఏసీకి వచ్చి సింగిల్ వచ్చి 24,085 రూపాయలు పడుతుంది. డ్యూయల్ షేర్ వచ్చి 22,510 రూపాయలు. ట్రిపుల్ షేర్ వచ్చి 21,460 రూపాయలు. కంఫర్ట్ అంటే సెకండ్ ఏసీ. ఈ క్లాస్లో సింగిల్ వచ్చి 31,510 రూపాయలు. డబుల్ షేర్ వచ్చి 29,615. ట్రిపుల్ షేర్ వచ్చి 28,360 రూపాయలు. బిలో 5 ఇయర్స్ పిల్లలందరికీ ఫ్రీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి.